చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కుటుంబ నియంత్రణ పాటించు ప్రగతికి నూతన అధ్యాయం లిఖించు అని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ సుదర్శన్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగంపేట గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం రంగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన విధుల గుండా తిరుగుతూ కుటుంబ నియంత్రణపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సూపరింటెండెంట్ సుదర్శన్ మాట్లాడుతూ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఒక్కరు ముందు ఇద్దరు హద్దు అని కుటుంబ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రంగంపేట గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీ ప్రజల కుటుంబ నియంత్రణ విషయమై తెలియజేయుటకు ఇది నిర్వహించడం జరిగింది. చిన్న కుటుంబం ఉంటే చింతలేని కుటుంబము, పరిమిత కుటుంబము, అపరిమిత ఆనందం, అధిక జనాభా అనర్థాలకు మూలము, అవరోధానికి అడ్డంకులు అనే నినాదాలతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. జనాభా నేటు పెరుగుతున్న జనాభా సమాజానికి ఎంతో అభివృద్ధిలో ఆటంకంగా నిలుస్తుంది. కాబట్టి జనాభాను అరికట్టడంలో అందరి భాగస్వామ్యం ఉండాలి అని, చిన్న కుటుంబంతో అందరూ ఆరోగ్యంగా, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే విధంగా అందరూ కుటుంబ నియంత్రణ పాటించి దేశ అభివృద్ధికి కూడా బాటలు వేయాలని కోరుకుంటూ ముగిస్తాను.